ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజా యుద్ధ నౌక మోగబోయింది. ఇక సెలవంటూ నింగికెగిసింది. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లు ఊదిన ఆ గొంతు శాశ్వతంగా మోగబోయింది. ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల 31న ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. నా పేరు గుమ్మడి విఠల్, నా పాట పేరు గద్దర్, నాది సుదీర్ఘ బతుకు పోరాటం, నా వయసు 76 ఏండ్లు, ఈ పోరాటంలో నా వెన్నుపూసలో ఇరుక్కున్న తోటా వయసు 25 ఏండ్లు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతు పలికాను. మా భూములు మాకే పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు, కానీ ఎందుకో గుండెకు గాయమైంది. ఈ గాయానికి చికిత్స కోసం అమీర్పేట్లోని అపోలో ఆసుపత్రిలో చేరాను. జూలై 20 నుంచి జూలై 31 వరకు పలు చికిత్సలు పొందుతూ కుదుట పడుతున్నాను. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి ప్రజా పోరాటంలో అడుగు పెడతాను. మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభిస్తాను. ప్రజల రుణం తీర్చుకుంటానని, ప్రజల సాక్షిగా మాటిస్తున్నానని ప్రజాకవి గద్దర్ బహిరంగ లేఖ రాశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానన్న గద్దర్ ఇప్పుడు మన మధ్య లేకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుండగా, ఆయన కడసారి రాసిన లేఖ చూసి ఆయన అభిమానులు మరింత ఉద్వేగానికి లోనవుతున్నారు.